హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ దిస్ అటెంప్ట్. సో ఐదర్ సింగిల్ గ్రూప్ అండ్ బోత్ గ్రూప్స్ అండి, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాపీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. బికాస్ యు నో లైక్ మనకి అటెంప్ట్లో పాస్ పర్సంటేజ్ ఎంత అండి? పాస్ పర్సంటేజ్ వాస్ ఇట్ వాస్ 10% ఫర్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఇట్ వాజ్ అరౌండ్ 19%, కరెక్టా? సో యు ఆర్ ఇన్ దీస్ పర్సంటేజెస్, లైక్ సింగిల్ సింగిల్ గ్రూప్ అయినా బోత్ గ్రూప్స్లో కూడా అరౌండ్ దీస్ పర్సంటేజెస్ ఆర్ దేర్. సో యు ఆర్ ఇన్ ది లైక్ 100లో యు ఆర్ ఆన్ ఇన్ 20 పీపుల్ ఇన్ 100 పీపుల్స్లో 100 టోటల్గా 100 ఉంటే అందులో 20 పీపుల్లో మీరు ఉన్నారు. సో దట్స్ వై బీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేకపోయారో ఇన్ దిస్ అటెంప్ట్, సో ఐఎమ్ షూర్ దట్ యూ విల్ క్వాలిఫై ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్స్. యువర్ సక్సెస్ ఈజ్ జస్ట్ పోస్ట్పోన్, అంతేనండి, ఓకేనా? సో డోంట్ లైక్ మీరు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని మీరు తెలుసుకోవాలి అండ్ యూ నీడ్ టు బౌన్స్ బ్యాక్ విత్ 2x స్పీడ్, ఓకేనా? సో అండ్ యూ విల్ షూర్లీ అచీవ్ యువర్ సక్సెస్ ఫర్ షూర్. అయితే ఏంటండి అంటే చూడండి, ఇంత తక్కువ పర్సంటేజెస్ ఉన్నాయి సార్ పాస్ పర్సంటేజెస్, లైక్ సిఎంఏ లెవెల్లో ఇంత తక్కువ పాస్ పర్సంటేజెస్ అనేది లైక్ అన్ఎక్స్పెక్టబుల్. సో మనం ప్రతిసారి ఏంటండి అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయం, బట్ పాస్ పర్సంటేజెస్ రిడ్యూస్ అవుతూనే ఉన్నాయి. బేస్డ్ అపాన్ దట్ యూ నీడ్ టు మేక్ ద స్ట్రాటజీ, స్ట్రాటజీస్ అనేది మీరు ఫ్రేమ్ చేయాలి. సో యూ నీడ్ టు మేక్ ద సమ్ స్ట్రాటజీస్ కూడా మీరు కూడా చేయాలి. చూడండి ఇక్కడ మనకి కొన్ని రిజల్ట్స్ ఆల్రెడీ జస్ట్ స్టూడెంట్ షేర్ చేసినామండి ఇవన్నీ కూడా. సో స్టూడెంట్ షేర్ చేసిన రిజల్ట్స్ అని మీకు చూపిస్తున్నాను, లైక్ స్టూడెంట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఎస్టర్డే డిక్లేర్ చేసిన రిజల్ట్స్లో వీళ్ళందరూ క్వాలిఫై అయిన వాళ్ళేనండి ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో టార్గెట్ అకాడమీ నుంచి వీళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యారు. చూడండి జస్ట్ ఐఎమ్ షోయింగ్ సమ్ స్క్రీన్ షాట్స్ అండ్ సమ్ రిజల్ట్ కార్డ్స్ విచ్ ఆర్ రిసీవ్డ్ బై మీ. సో నేను ఏదైతే రిసీవ్ చేసుకున్నా అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. సో దిస్ ఆల్ ఆర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ ఇన్ ద ఎస్టర్డే రిజల్ట్స్. ఎస్ మెనీ మోర్, ఇంకా చాలామంది ఉన్నారండి. అయితే జస్ట్ అంటే వీళ్ళకి ఏదైతే మేము క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటే చెప్పామండి, క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్లాస్లో మీరు కావాలంటే యూట్యూబ్ క్లాసెస్ ఆల్రెడీ వెళ్ళి ఫస్ట్ ఇనిషియల్ క్లాసెస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మేము ఏం చెప్పామండి అంటే మీరు డైరెక్ట్గా ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఓల్డ్ మెథడ్స్ అందరూ కూడా ఎలాగైతే రీచ్ చేస్తున్నారో ఆ వేలో వెళ్ళి డోంట్ స్ట్రగుల్ అవ్వద్దు. యువర్ ఇన్ ద ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పటికి మీరు కూడా చిన్న చిన్న స్ట్రాటజీస్ అప్లై చేయాలి, చిన్న చిన్న స్ట్రాటజీస్ మీరు అప్లై చేయాలి. ఎలాగ సార్ అంటే ఒకేసారి 9 మంత్స్ కోచింగ్ తీసుకుంటాం సార్, 3 మంత్స్లో ప్రిపరేషన్ చేసుకుంటాం సార్, ఎగ్జామ్ రాసేస్తాం, బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవుతాం, వెల్ అండ్ గుడ్. క్వాలిఫై అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే ఇఫ్ ఇస్ దర్ ఎనీ ఛాన్స్ ఉందా లేదా? ఎస్ ఛాన్స్ ఉందండి, పాస్ పర్సంటేజ్ చూసి యూనిట్ రియలైజ్ అవ్వాలి. సో వై నీడ్ టు డూ లైక్ దట్? సో అదేదో సేమ్ టైమా, టైం రెడ్యూస్ చేస్తున్నారా? కాదు కదా, మేము కూడా ఇక్కడ టైం రెడ్యూస్ చేయట్లేదు. జస్ట్ అక్కడ ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అనాలిసిస్ చేసి ఎక్కడ స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళ కోసం సపరేట్గా మనం ఏంటండి గ్రూప్ వైజ్ కోచింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే గ్రూప్ వైజ్ కోచింగ్ అంటే మీకు 3 to 4 మంత్స్లో మీకు కోచింగ్ అయిపోతుంది, ప్లస్ యువర్ రివిజన్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. వీక్లీ ఎగ్జామ్స్ జరుగుతాయి అండ్ అలాగే కోచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ ద సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అవర్స్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ యువర్ సింగిల్ గ్రూప్. సింగిల్ గ్రూప్ ప్రిపేర్ అవ్వడానికి మీకు ఎంతైతే టైం కావాలో అంత టైం ప్రొవైడ్ చేస్తాం, చాలు కదండి. సో వితౌట్ బర్డెన్ యూ కెన్ గో టు ద ఎగ్జామ్ కంఫర్టబుల్గా ఎగ్జామ్కి వెళ్ళి రాసి రావచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా ప్రిపేర్ అయిన వాళ్ళేనండి, అలా ప్రిపేర్ అయ్యి మేము ఎలాగైతే చెప్పామో అలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన వాళ్ళే. అండ్ దట్స్ వై ఆల్ దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఫర్ అవర్ వర్క్. సో అఫ్కోర్స్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అండ్ ద గైడెన్స్, మనం ఏమేదైతే గైడెన్స్ ఇచ్చామో ఆ గైడెన్స్ని బేస్ చేసుకుని ఫాలో అయ్యారు. సో ఆ ఫాలో అయిన దాన్ని బేస్ చేసుకుని వచ్చిన రిజల్ట్ ఇదంతా కూడా. అర్థమవుతుందా? సో దట్స్ వై అల్టిమేట్గా ఒకటే నేను చెప్పేది ఏంటండి అంటే యూ నీడ్ టు టేక్ ద డెసిషన్స్ ప్రాపర్లీ. సో వాట్ ఎవర్ ద డెసిషన్స్ యూ టేక్ టుడే దట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ ఎక్కడ ఇప్పుడు మీ ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి అంటే మీరు ప్రజెంట్ తీసుకునే డెసిషన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ దేని మీద డిసైడ్ అయి ఉందండి, లాస్ట్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. జస్ట్ దట్స్ వై ఎట్ ద ప్రజెంట్ మూమెంట్లో టేక్ ద డెసిషన్స్ ప్రాపర్లీ, డెసిషన్స్ అన్ని కూడా జాగ్రత్తగా తీసుకోండి.
సో దట్స్ వై మనం ఏదైతే ఇక్కడ టార్గెట్ అకాడమీలో జస్ట్ ఎస్టర్డే రిజల్ట్లో టోటల్గా ఐదర్ సింగిల్ గ్రూప్ ఆర్ బోత్ గ్రూప్స్ ఆర్ ఏదైనా సరే టోటల్గా మనకు కంప్లీట్ చేసిన వాళ్ళలో మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ వచ్చిందండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదర్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలా జరగట్లేదే. ఎందుకండి అంటే కరికులం మనం ఏదైతే ఫాలో అవుతున్నామో, మనం ఏదైతే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తామో, గైడెన్స్ ఏదైతే ఇస్తామో, వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఈజీ వే ఏదైతే ఇస్తామో, దట్ ఈస్ ద థింగ్ యూనిట్ టు లెర్న్. అది నేర్చుకోవాలి, అది ఒక ఫాలో అవ్వాలి. అండ్ ఆ స్ట్రాటజీస్ అప్లై చేశారంటే యూ విల్ ఆల్సో సక్సెస్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్. నెక్స్ట్ అటెంప్ట్స్లో ఫర్ షూర్ యూ విల్ గెట్. సో జస్ట్ కన్సిడర్ దిస్ లైక్ రిజల్ట్స్ అనేది మనకు ఆన్సర్. మనం ఫాలో అవుతున్న మెథడ్స్ కరెక్టా కాదా అనేది తెలియాలంటే రిజల్ట్సే మనకి. సో చూడండి, ఆల్రెడీ రిజల్ట్స్ అనేది మనకి 90% కంటే ఎక్కువగా రిజల్ట్స్ అనేది పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఎలా వస్తుందండి అంటే మనం ఫాలో అయ్యే మెథడ్స్ అనేవి అన్నీ కూడా ఏంటంటే కరెక్ట్ వేలో ఫాలో అవుతున్నాం. ప్రతిది కూడా ప్రాపర్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ మెథడ్స్ అనేవి ఫాలో అవుతున్నాం. సో దట్స్ వై సో జాయిన్ ఇన్ ద టార్గెట్ అకాడమీ. టార్గెట్ అకాడమీలో జాయిన్ అవ్వండి అండ్ గెట్ యువర్ సక్సెస్. దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్ అండి. ప్రిపేర్ వెల్ ఫర్ ద నెక్స్ట్ అటెంప్ట్స్. అండ్ నెక్స్ట్ అటెంప్ట్స్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద మోర్ దెన్ దీస్ పర్సంటేజెస్. ఈ పర్సంటేజెస్ కంటే ఇంకా ఎక్కువగానే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బికాస్ దట్ మచ్ వర్క్ వీఆర్ డూయింగ్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో డూయింగ్ దర్ హార్డ్ వర్క్. సో వీ సర్టెన్లీ వీ ఫర్ షూర్ వీ లైక్ ఏంటని అంటే విల్ అచీవ్ దిస్ సక్సెస్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్స్ ఆల్సో. సో టేక్ డెసిషన్స్ ప్రాపర్లీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్. సో ప్రిపేర్ వెల్, టేక్ కేర్, బాయ్.